అంటే కొద్ది కాలం క్రితం మోడీ గారు మన అమిత్ షా గారు మీ పార్టీ ప్రెసిడెంట్ తెలంగాణలోకి వచ్చారు తెలంగాణలో మూడు రోజులు పర్యటించారు లక్ష కోట్లు తెలంగాణకి ఇచ్చామనేటువంటి మాట మాట్లాడారు అంటే ఈ లక్ష కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రాలకి డివిజబుల్ పూల్లో నుంచి నిధులు రావడం అనేది ఏమి కొత్త కాదు కదా వారు కూడా కొత్త అని చెప్పాలి కదా మేము చాలా చేస్తూ ఉన్నాం చాలా పెద్ద ఎత్తున మా ప్రభుత్వం కదా ఉన్నది మా ప్రభుత్వం భారత ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంది ఒక రాజకీయ పార్టీ రాజకీయ నాయకుడి అంటే పార్టీ నుంచి పోయి నాయకుడు ప్రధానమంత్రి అయినరు ప్రధానమంత్రిని ప్రజలు ఎన్నుకున్నారు అదిగాక ఫుల్ స్కేల్లో యూనిలిటరల్గా వారికి అలయన్స్ ఉన్నప్పటికీ మా భారతీయ జనతా పార్టీకి బలం ఇచ్చారు అంటే అప్పుడు తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ నడిపిస్తూ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నదనేది భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చెప్తారు వచ్చి చెప్పినప్పుడు వారు ఏం చెప్పారు వారు మిమ్మల్ని ఏం ప్రశ్నించారు మీరు జాతీయ పథకాలను కరెక్ట్గా ల్యాండ్ చేయటం లేదు ప్రజల దగ్గరికి తీసుకుపోవటం లేదు ప్రజలకి చెందాల్సిన ప్రజలకి అందాల్సిన సేవలు అందించటం లేదు అని వారు ఒక ఆరోపణ చేసినప్పుడు సీఎం కేసీఆర్ గారు చేయాల్సింది ఏంటి అంటే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఒక జాతీయ అధ్యక్షుడు వచ్చి మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తే మీరు దానికి ఆన్సర్ ఇవ్వక మళ్ళీ ఉల్టా ఆయనకి ఛాలెంజ్ చేసి లక్ష కోట్ల లెక్క చెప్పు అంటే లక్ష అరవై వేల కోట్ల లెక్క చెప్పినాం మేము ఎక్కడ పెట్టుకుంటారు తల మీరు తీసుకుపోయి కేసీఆర్ గారు అరవై ఆరు వేల కోట్లు ఇచ్చారనేటువంటిది ఆయన దేనికి దానికి చాలా స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏ హెడ్కి అంత ఇచ్చారనేటువంటిది చెప్పారు సరే మీరు నేషనల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి జాతీయ రహదారులు ఇలాంటివన్నీ కలుపుకొని చెప్తున్నారు అది అంటే నేను నే నా ప్రశ్న ఏంటంటే ఇవాళ కేంద్రం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అటువంటిది కేంద్రం చెప్పలే కదా మా పార్టీ చెప్పుకుంది రాజకీయ పార్టీగా కేంద్రం చేసే పని కేంద్రం చేస్తూ ఉంటుంది మీరు అన్నట్టు ఏదైతే డివిజ్ డివిజిబుల్ రేషియోస్ ఉంటాయో ఎవరికైతే అలొకేషన్స్ ఉంటాయో ఎవరికి ఏ రాష్ట్రానికి అయితే హక్కులు ఉంటాయో పనులపైన అవన్నీ కూడా ఆటోమేటిక్గా అవన్నీ డివైడ్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు చెప్పింది ప్రధానమంత్రి గారు వచ్చి నేను అటాక్ చేయలేదు కదా సిఎం గారిని వచ్చి మా నాయకుడు వచ్చి అది కూడా ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయకుండా ఆయన లెక్కలు అడిగి లెక్కలు చెప్పి ప్రశ్నలు అడిగినందుకు ఆయన మీద ఉల్టా నా జాంగా లాగిండు నా ప్యాట్ లాగిండు నా నా కొతిక పట్టుకుంటా ఇవన్నీ అనవసరమైన ప్రేలాపనలు అని మేము అనుకుంటాం అంటే అమిత్ షా గారు వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా మూడు రోజుల పర్యటనలో ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేశారు కదా చేయడం తప్పే ఉంది ప్రతిపక్షంలో ఉన్నది రిబర్ట్ చేయడంలో సీఎం గారిని తప్పట్టాల్సింది అదే రిబర్ట్ చేయడంలో అంటే మరి మీరు ఆన్సర్లు అయితే ఇవ్వాలి కదా జాతీయ పథకాలు తెలంగాణలో ప్రజలకి ఎందుకు చేరుతలేవు ఇప్పుడు సింపుల్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి మీకు ఒక దగ్గర దగ్గర ఎనభై వేల ఇళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పైసలు ఇవ్వడం జరిగింది అలొకేషన్ చేయడం జరిగింది మీకు ఎందుకు టెండర్లు కూడా లేపి మీకు అసలు ఆ టూ బెడ్రూమ్ హౌజ్ను కట్టే శక్తి యుక్తి చిత్తశుద్ధి ఎందుకు లేదు మీకు కార్యదక్షత ఎందుకు లేదు మీకు అది అడిగితే తప్ప ఒక ప్రతిపక్ష పార్టీగా జాతీయ అధ్యక్షుడు భారతదేశాన్ని నడిపిస్తున్న జాతీయ అధ్యక్షుడు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్న జాతీయ అధ్యక్షుడు ఆయన వచ్చి మీరు ఒక ప్రశ్న అడిగితే దానికి ఆన్సర్ చెప్పకుండా తిరుగుదాడి చేస్తే చేయొచ్చు కానీ ప్రజలు గ గుర్తిస్తారు కదా అంటే మీరు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని గుర్తిస్తారు సరే ఆ సబ్జెక్టులో మళ్ళీ వద్దాం అండి అంటే కాస్త కేంద్ర మంత్రి విస్తరణ మీద చేద్దాం అంటే ఆంధ్రాకు వచ్చేటప్పటికి హరిబాబు గారిని కూడా పిలిచారు తీరాయినా పాపం హుటాహుటిన ఢిల్లీ వెళ్ళి అక్కడేమో ఆయనకేమో రాలేదు ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీడియా ఛానల్స్ ఉన్నప్పుడు చాలా న్యూస్ ఫ్లై అవుతూ ఉంటాయి అంటే ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ తెలంగాణ యూనిట్ నుంచి ఖరారు కూడా అయిపోయినాయి వాళ్ళు మంత్రులు అవుతూ ఉన్నారని మంత్రులు అయితే చాలా సంతోషం అందరికి అందరికీ కానీ అంటే రిపోర్టింగ్ అన్నది క్రెడిబుల్ రిపోర్టింగ్ లేకుండా అంటే చాలా పెద్ద ఛానల్స్ కూడా చాలా గౌరవప్రదమైన ఛానల్స్ కూడా చాలా గా రిపోర్టింగ్ చేస్తారు అంటే అది వినపడుతుంది అని వేసారు కానీ అవకాశాలు ఉన్నాయి అనేటువంటి కొన్ని ఛానల్స్ ఖరారైపోయిందని వేసారు అవకాశం ఉందని కూడా వేయలే ఖరారైపోయింది అని కూడా వేసారు అది దట్స్ బ్యాడ్ రిపోర్టింగ్ అది అది పక్కకు పెడితే మీరు అన్నట్టు హరిబాబు గారితో నేను కూడా మాట్లాడా వారు చాలా క్లియర్గా చెప్పారు నాకు అట్లాంటి ఫోన్ కాల్స్ రాలేదు నేను నాకు ప్రీ షెడ్యూల్డ్ ఒక ట్రావెల్ ప్లాన్ ఉంటే నేను ఆ ట్రావెల్ ప్లాన్లో నేను ఫ్యామిలీని తీసుకొని పోవడం జరుగుతూ ఉన్నది దాన్ని పలువలు చెలవలు చేసి రిపోర్టింగ్ చేస్తా ఉన్నారు దాంతో నష్టం జరుగుతుంది వారే అన్నారు కానీ ఆయన వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కూడా ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడలేదు అందుకనే అట్లా కాదు నాకేమీ పిలుపు రాలేదు దీని గురించి అట్లేదు అని చెప్పలేదు బట్ ఈ రిసీవ్డ్ బొకేస్ అవన్నీ తీసుకొని వెళ్ళారు మరి ఇప్పుడు బొకేస్ తీసుకొని ప్రజలు వస్తే లేకపోతే అనుచరులు వస్తే లేకపోతే అభిమానులు వస్తే దాన్ని వండి తిప్పేతే పంపించలేం కదా ఇప్పుడు ఏంటంటే వాడు ఇచ్చినప్పుడు తీసుకుంటారు తప్పే సో అదంతా మీడియా సృష్టి అది కాక స్పెక్యులేషన్ మాత్రమే అయినా దాని తప్పే ఉంది అంటే మీడియా అట్లా రాసుకున్నా కూడా మాకు పెద్ద వచ్చే నష్టమేం లేదు నేను ఇంతకుముందు చెప్పినట్టు బాగా ఏదో ఆశయాలతోని అంటే ప్రజల్ని ప్రజలకి దగ్గర కావాలి ప్రజలకి సేవ చేయాలనే ఆశయంతో తప్పించి పదవులు పొందాలి పదవులు పొందకపోతే మన బ్రతుకే ఒక నష్ట నష్టపోయిన బ్రతుకు అవుతుంది రాజకీయాల్లో అని అనుకునే సిద్ధాంతాలతోని భారతీయ జనతా పార్టీ కానీ నాయకులు కానీ ఉండరు అంటే ఈ విస్తరణ వల్ల దక్షిణాదిలో పార్టీ బలం పుంచుకుంటుందని మీరు అనుకుంటున్నారా తప్పకుండా దక్షిణాది మహిళ తమిళనాడులో పుట్టి తెలుగు కోడలు తెలుగు రాష్ట్రాల కోడలు వారి భర్త ఆంధ్రప్రదేశ్ అయితే వారు ఉన్నది హైదరాబాద్లో వారు తెలంగాణ యూనిట్కి చెందిన మెంబరు అట్లాంటి వారికి సిసిఎస్ ఒక డిఫెన్స్ మినిస్ట్రీ స్వతంత్రం తర్వాత మహిళకి ఇవ్వడం మొదటిసారే కాకుండా క్యాబినెట్ కమిటీ ఫర్ సెక్యూరిటీ అనే ఒక ఏపెక్స్ కమిటీలో ఎక్కడైతే నరేంద్ర మోదీ గారు అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ చైర్మన్షిప్లో ఒక డిఫెన్స్ మినిస్టరు ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ హోమ్ మినిస్టరు ఉండే అంటే డిఫెన్స్ మినిస్టరు హోమ్ మినిస్టరు ఎంఈఏ ఉండే ఉండే ఈ పర్టిక్యులర్ ఏపెక్స్ బాడీలో ఒక మహిళ అంటే ఇప్పుడు ఇద్దరు మహిళలు ఉన్నారు కాబట్టి తప్పకుండా కూడా దక్షిణాదిలో అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారం దేశం ఒక్కటే అండ్ నేషన్ ఫస్ట్ కాబట్టి దక్షిణాది ఉత్తరాది మధ్య ఇవన్నీ మేము ఆలోచించాం కానీ మా రాజకీయ ప్రత్యర్థులు ఎప్పుడైతే రాజకీయ అవకాశవాదం కోసం రాజకీయ ఎంప్లాయ్మెంట్ కోసం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కూడా ఉత్తరాది దక్షిణాది మధ్య ఏదైనా జగడం పెట్టుకొని దాంతోని మనం పొలిటికల్ ఆపర్చునిజం యూటిలైజ్ చేసుకుందాం దాన్ని ఒక ఆపర్చునిటీగా అమ్ముకుందాం అనుకునే వాళ్ళకి పెడ్లర్స్ డివిజివ్ పెడ్లర్స్ అట్లాంటి వాళ్ళకి ఆయన ఆయన మీ పార్టీకి ప్రచారం చేశారు కొంత సీట్లు ఓట్లు సాధించటంలో ఆయన పాత్ర గణనీయంగా ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అటువంటి వ్యక్తిని మీరు ఏ విధంగా బీలెట్లు చేస్తారు బీలెట్లు ఎక్కడ చేసాం హీ స్ట్రాయింగ్ టు పెడల్ సెపరేటిజం హీస్ స్ట్రాయింగ్ టు పెడల్ డివిజన్స్ తన మేము బీలెట్లు చేయడం ఆయన చేసేది వాస్తవంగా చెప్తా ఉన్నాం ఆయన మాట్లాడే మాటలకి ఏమైనా అర్థం పర్థం ఏమైనా డెప్త్ ఉంటేనేమో ఆమె అనొచ్చు ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఏదో స్టేట్మెంట్ చేసినందుకు సౌత్ మధ్య నార్త్ మధ్య డివైడ్ ఉన్నది సౌత్కి నార్త్కి అన్యాయం జరుగుతూ ఉన్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో సౌత్ కి అన్యాయం జరుగుతా ఉన్నదని మాట్లాడినప్పుడు దానికి స్టాటిస్టికల్ అవుట్కమ్స్ చూపెట్టాలి కానీ ఏ విధంగా చూపెట్టాలి ఊరికే సెంటెన్స్ పడే గానే ఎఫెక్ట్ మనిషి చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కంటెంట్ డు వాచ్ ఐ డ్రీమ్